హలో అండి, నేను మా ఇది నా అక్వేరియం, ఫిష్ అక్వేరియం అనమాట. ఇంతకుముందు అక్వేరియం ఉండింది, బట్ నా మెయింటెనెన్స్ వల్ల పాపం అది పగిలిపోయింది, ఎక్కడో చిన్న దెబ్బ తగిలి. సో తర్వాత నేను ఈ ఫైటర్ ఫిష్ని తీసుకున్నాను. ఇవేంటంటే వీటికి మోటార్ అవసరం లేదు, ఇలా మనం ఓపెన్గా పెట్టినా కూడా ఉంటాయి. అయితే వీటిని నేను క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీనింగ్ని మీకు చూపించాలనుకున్నాను. హనీ బనీ ఎవ్రీ డే బై డే నేను వాటర్ చేంజ్ చేస్తాను. అండ్ చూసారా, మామూలుగా అయితే నేను గాజు బౌల్లో పెట్టినాను, బట్ ఏమైందంటే అది గాజువి వేడవుతాయంట ఎండాకాలం, అందుకని నేను చేంజ్ చేశాను. ఇది మట్టి చిప్ప, మట్టి చిప్ప చల్లగా ఉంటుంది, ఎండకి వీటికి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చేంజ్ చేసినాను. సో ఇందులో లాల పోసాను నేను హనీ బన్నీకి. సో మా హనీ బనీని మళ్ళీ వాటి ఇంటికి పంపించేద్దాం. ఓ గులుగులు చేసే, యాక్చువల్లీ ఇవి సపరేట్ సపరేట్ పెట్టాలన్నారండి. నేను చూద్దాం ఏం కాదు అని ఒకటే దాంట్లో పెట్టాను. వాటికి కూడా బోర్ కొడుతుంది కదా, కాసేపు కలిసి ఆడుకుంటాయని. సో ఫైటర్ ఫిష్ ఇవి ఒక్క చోట అస్సలు ఉండలేవు అన్నారు, బట్ నేను పెట్టి చూశాను. ఇవి హ్యాపీగా 3 డేస్ నుంచి హ్యాపీగా ఉంటున్నాయి. ఇందులోని చూను నని ఆకలేస్తుందా? సో నేను వీటిని బయట పెట్టానండి, పిల్లి పిల్లి వస్తుంది. సో నాకు భయమైంది పిల్లి ఎక్కడ వీటిని తింటదు అని చెప్పేసి ఈ కబోర్డ్లో, క్లోజ్డ్ కబోర్డ్లో పెట్టాను. మళ్ళీ ఇక్కడ పక్కకే చల్లదనం ఉంటుంది, ఇక్కడ కుండ 2 కుండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి కదా, సో చల్లదనం ఉంటుందని చెప్పేసి ఇందులో పెట్టేశా. సో మనం ఈ కబోర్డ్లో హనీ బనీని భద్రంగా ఉంచుదాం, పిల్లి ముట్టకుండా. ఏమో మరి అది పిల్లి తింటే గబుక్కునా అని. సో అండ్ ఇది మనం ఫిష్ ఫుడ్. సో ఈ ఫిష్ ఫుడ్ జస్ట్ ఒక్కదానికి 4 4 సరిపోతాయండి, జస్ట్ 4. ఎక్కువ వేస్తే అంత వాటికి డైజెషన్ అవ్వదంట, ఎక్కువ తినేసే పాపం వాటికి తెలియదు. మా చిన్నోళ్ళలాగే ఎంత తినాలో తెలియదు అన్నమాట, అందుకని 4 4 వేయాలి. మీ ఆపాక్షణకి ఎక్కువ వేయొద్దు అని చెప్పారు అక్వేరియం వాళ్ళు. సో చల్లగా ఇందులో చక్కగా ఆడుకుంటూ ఉంటాయండి. అదిగో తింటుంది, చూసారా నల్లది, ఇది హనీ. తెల్లదేమో హనీ, బ్లాక్ కలర్ది బన్నీ. సో యా మై హనీ బన్నీ. ఓకే అండి, ఇది నా అక్వేరియం కబుర్లు. బాయ్.